కరోనా మహమ్మారి కారణంగా పేదలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన భాగంగా అందిస్తున్న ఉచిత రేషన్ ను ఈ నెల 30 తర్వాత పొడిగించే ప్రతిపాదనే లేదని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ విభాగం కార్యదర్శి సుదర్శన్ పాండే తెలిపారు. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం వల్ల ప్రతిపాదన చెయ్యలేదని ఆయన వెల్లడించారు. గతేడాది కోవిడ్-19 వల్ల విధించిన లాక్డౌన్ దృష్ట్యా పేద ప్రజలకు ఉచితంగా రేషన్ అందించడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన మోచ్ 2020లో ప్రకటించారు. 2020 ఏప్రిల్లో ఈ పథకం మొదలైంది. కరోనా సెకండ్ వేవ్ లో ఈ ఏడాది మే జూన్ వరకు అమలు చేశారు. ఆ తర్వాత కరోనా పరిస్థితుల వల్ల పేదలు ఇబ్బందులు పడకుండా జూన్ లో మరో 5 నెలల వరకు పొడిగించారు. దేశవ్యాప్తంగా జాతీయ ఆహార భద్రత చట్టం కింద గుర్తించిన 80 కోట్ల రేషన్ కార్డుదారులకు కేంద్రం ఉచిత రేషన్ సరఫరా చేస్తోంది.